సార్ మీ పేరు ఏంది? వెంకటరెడ్డి. ఎవరండి? ఏపల సింగారం. ఏపల సింగారం అంటే హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ కింద. ఇప్పుడు గత తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి ఏమన్నా చేసిందా? పద నిజమైన లబ్ధిదారులకు అన్ని పథకాలు అందినాయా? పరిస్థితి ఇప్పుడు ఉచిత విద్యుత్, 24 గంటల కరెంటు, నీటి సదుపాయం కల్పించినాం, పింఛన్లు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు అనేకం చేస్తున్నాం, మళ్ళీ మేమే గెలుస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంది? సైదిరెడ్డి గారు మాకు మంచికి ఏం చేయలేదు సార్. ఏం చేయలేదు? ఏం చేయలేదు? డెవలప్మెంట్ ఏం చేయలేదండి సైదిరెడ్డి గారు? ఇక మామూలే, పెద్దగా ఏం చేయలేదు. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుతుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి చేసి మంచి చేసిండు. పైప్ లైన్ కిష్ట పట్టుకెళ్ళి మొత్తం పైప్ లైన్లకి వేసిండు. అప్పుడు మాకు హుజూర్నగర్ సాంగ్స్లో ఉన్నప్పుడు మాకు సీసీ రోడ్లు కానీ అప్పుడు అన్ని మంచిగా చేసిండు. అప్పుడు ఇప్పుడు ఈ సైదిరెడ్డి గారు డబుల్ బెడ్రూమ్లు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఏమైనా చేసి చెల్లి ఒక్క మా సింగారానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఏ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? నాకైతే తెలిసిందే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నా ఆలోచన. ఇక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తారని నా అభిప్రాయం. కేసీఆర్ కొద్దిమే ఎంపీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఫామ్ చేస్తారని నా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ. తంగం అండి. ఏ ఊరు మంది? మాది ఇదే ఊరు అండి. పూసలోలం అండి మేము. ఏం చేస్తాను మేము? వాయిదా సొమ్ములు, గాజులు, దండలు అమ్ముతాం అండి. షాపు అయితే ఇప్పుడు ఇక్కడ మీ అభ్యర్థులు గతంలో గెలిచిన ఎమ్మెల్యే సైదిరెడ్డి. సైదిరెడ్డి కానీ ఏమైనా పని చేయట్లేదండి. మేము పింఛన్ రావట్లేదన్నా కూడా పట్టించుకునేది లేదు. ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వండి అన్నా కూడా పట్టించుకోడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ఏమైనా లేదండి. చూసుకో ఒక్కళ్ళ కూడా డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఇచ్చారా? ఏమైనా లేదండి. కాలం కట్ట గుర్చలేమాయి అండి. మీకేరు కిరాయిలు కొంటున్నాం అండి. కిరాయి కొంటున్నాం. ఏమి లేదండి. తెలంగాణ ప్రభుత్వం మీ సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, కరెంట్ ఇస్తున్నాం, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం. మేము ఉత్తమ రెడ్డికే వస్తామండి. మేము ఆయనకే కాంగ్రెడ్డి గారికే గెలుస్తారా? మేము అక్కడే వస్తామండి. గెలుస్తారండి. మేము ఎంత అయినా మేము 100, 400 ఓట్లు ఉన్నామయ్యి. అన్నీ ఆయనకే ఆయనకే వేస్తామండి. వేయ్యాం. ఓకే, మేము వేయ్యాం.